ఆర్ఎస్సీ రూరల్ హెల్త్ సెంటర్లో 20 లక్షల రూపాయలతో ఈ కోవిడ్ క్లినికల్ ట్రయల్స్ సెంటర్ని ఇనాగరేషన్ జరిగింది. నేను నాతో పాటు పార్లమెంట్ సచ్చినాయ గారు, మరి మేయర్ గారు, ప్రిన్సిపల్ గారు, అనంతమూర్తి కాలేజీ డిఎంహెచ్ఓ గారు కూడా, మా కార్పొరేటర్ గారు. అయితే ఇక్కడ ఈ విషయం, ఈ బిల్డింగ్ కట్టించింది క్రీడై వారు, వారి సొంత నిధులతో 20 లక్షల రూపాయలతో కట్టించారు. వారికి మా అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దేశంలో అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా, దేశంలో అత్యధిక వ్యాక్సినేషన్ రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఉంది. ఇప్పుడు రాబోయే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. మరి రాబోయే థర్డ్ వేవ్ కూడా ఎదుర్కోవాలని మొన్న జిల్లా స్థాయిలో మరి మీటింగ్ పెట్టి కూడా మేము అందరి అధికారులకి, ప్రజాప్రతినిధులకి చెప్పడం జరిగింది. దానితో పాటు మరి ఈ జిల్లా వరకు చూసుకుంటే వైద్యపరంగా అత్యధిక నిధులు కేటాయించిన జిల్లాగా మరి మిగిలిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 2,600 కోట్ల రూపాయలు ఈ జిల్లాకి మరి శాంక్షన్ చేసి కేటాయించారు. వాటిల్లో 2 మెడికల్ కాలేజీలు, పాడేరులో మెడికల్ కాలేజీ, అలాగే అనకాపల్లో మెడికల్ కాలేజీ, ఒక్కొక్క మెడికల్ కాలేజ్ 5,000 కోట్ల చొప్పున 1,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకి, అలాగే కేజీహెచ్కి ఎక్స్పాన్షన్కి మరి 18 లక్షల సబ్సిడీ కట్టడానికి 650 కోట్ల రూపాయలు, అలాగే విమ్స్ ఎక్స్పెన్షన్కి 4 లక్షల ఎస్ఎఫ్టీ కట్టడానికి 250 కోట్ల రూపాయలు, మరి గోశాల హాస్పిటల్కి 100 కోట్లు అంటే మొత్తం 250 కోట్ల రూపాయలు, అలాగే 9 సిహెచ్సీల్ని కొత్త శాంక్షన్ చేయటం, వాటితో పాటు 77 పిహెచ్సీల్ని మరి నాడు నీటిలో పెట్టి రిపేర్స్ మెయింటెనెన్స్ చేయటం, ఇలా మొత్తం 260 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ జిల్లాకి ఎంతో మేలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజలందరూ కూడా ఉంటామని, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కోవిడ్ని థర్డ్ వేవ్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్లైన్ వర్కర్స్ మరి ఎంతో కష్టపడి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కూడా ఎదుర్కొన్నారు. రాబోయే థర్డ్ వేవ్ కూడా ప్రజలు జాగ్రత్త ఉండాలని, మరి అందరూ కూడా మాస్కులు ధరించి విధిగా మరి కోవిడ్ నిబంధనలు పాటించాలని.